ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లా నారవారిపల్లి మార్గం భీమవరం కొత్తపల్లి అడవిలో ఎర్రచందనం తరలిస్తున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎర్రచందనం దుంగల లోడ్తో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొంతమంది స్మగ్లర్స్ తో పాటు వెహికల్ డ్రైవర్ పారిపోగా క్లీనర్ అబూబకర్ పట్టుబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతనిని అదుపులోకి తీసుకున్నారు. అబూబకర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 14 ఎర్రచందనం దుంగలతో పాటు వంట సామాన్లు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 2 డేస్గా మాకు ఇన్ఫర్మేషన్లో బేస్ చేసుకొని ఈ బాకరోడ్ ఘాట్ రోడ్ కానీ ఈ భీమవరం కొత్తపేట రోడ్లు కానీ తీవ్రంగా నిన్నటి నుంచి గాలిస్తున్నాము. మా టీంలోని ధనశేఖర్ అనే కానిస్టేబుల్, చిత్తూరు సంబంధించిన వ్యక్తి, అతనికి ఉన్న ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ పలానా భీమవరం ఘాట్లోకి పలానా వెహికల్ వస్తుంది అనేసి వాళ్ళ ముందు నెంబర్ కూడా చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు కనుక్కుంటూ ఇక్కడ డ్యూటీ ఈరోజు పాయింట్లు వేసుకోవడం జరిగింది. ఈ ప్లేస్లో మనకు వెహికల్ వస్తుందనే ప్రాబ్లం రాకుండా కొంచెం ముందస్తుగా వాడు వెహికల్ డ్రైవరు జనాలు ఖాళీ మనుషులు దింపేసి అంటే లోనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు లోనికి వెళ్ళి మాకు కోయిలు కుట్టుకొచ్చేదానికి భీమవరం ఘాట్ రోడ్లో కొంచెం ముందుగా మా చెప్పిన ప్రాంతం కానీ కొంచెం ముందుగా మనుషులు దింపేసి ఖాళీ బండి వస్తా అంటే మాకు అనుమానం వచ్చి వెహికల్ పట్టుకుంటే ఆ వెహికల్లో